Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, iroju manam chudaboye business papaya business. Pachi papaya kayala nunchi pala vanti drava padartham tayaravutundani manandarki telusu. Chettu kayalu unnapude blade ledha chakuto gaatlu erparchadam dwara kayala nunchi palu sekarinchadam jarugutundi. Dinini subra parichi potassium metabisphalate nu cherchi vacuum drying paddatilo dry cheyadam jarugutundi. Tarvata dinini flex ga ledha powder ga chesi gaali chorabadakunda unde vidhanga pack chesi మార్కెట్ కు పంపిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ పపైన్ తయారీ విధానం. ఈ విధంగా ఉత్పత్తి అయిన పౌడర్ ను పపైన్ గా వ్యవహరిస్తారు. పపైన్ అనేక పరిశ్రమలలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. అవి మత్తు పానీయాల తయారీ పరిశ్రమ. ఈ పరిశ్రమ రంగంలో ప్రపంచంలో తయారయ్యే మొత్తం పపైన్ లో 70% వినియోగించడం జరుగుతుంది. చిన్నపిల్లల ఆహార తయారీ పరిశ్రమ, మందుల పరిశ్రమ, టెక్స్టైల్స్ పరిశ్రమ, నిల్వ ఉండే మాంసం తయారీ పరిశ్రమ, తోళ్ల శుద్ధి పరిశ్రమ, పాల పరిశ్రమ అంటే చీజ్ తయారీలో, బేకరీ పరిశ్రమ, బిస్కెట్స్ ల తయారీలో, చేపల ప్రాసెసింగ్ పరిశ్రమ, పర్ఫ్యూమ్ కాస్మెటిక్స్ పరిశ్రమ, వాటర్ ట్రీట్మెంట్ పరిశ్రమ, అడ్హెసివ్ తయారీ పరిశ్రమ, ఫోటోగ్రఫీ పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమ, డిఫిబ్రనేటింగ్ వర్డ్స్ ఇన్ హాస్పిటల్స్, స్ట్రింగ్ ప్రాఫిటింగ్ ఉల్, పెట్ఫో మ్యానుఫ్యాక్చరింగ్, కాంటాక్ట్ లెన్స్ క్లీనింగ్ సొల్యూషన్ తయారీ పరిశ్రమ, అజీర్ణానికి తయారు చేసే మందుల పరిశ్రమ, ఇవి కొన్ని మాత్రమే. పపైన్ కు అనేక రంగాలలో వినియోగం ఉన్నందున దేశీయ మార్కెట్స్ లోనే కాకుండా మంచి ఎగుమతి అవకాశాలు కూడా ఉన్నాయి. పపైన్ వినియోగంతో ఉన్న పరిశ్రమతో సంబంధాలు ఏర్పరచుకుని మార్కెటింగ్ చేయవలసి ఉంటుంది. రోజుకు 60 కేజీల బొప్పాయి పాలు పొందడానికి 30 ఎకరాల విస్తీర్ణం సాగు చేయడం అవసరం. వ్యవస్థాపకుడు సొంతంగా బొప్పాయి సాగును చేపట్టడం ద్వారా లేదా రైతులతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా పరిశ్రమను స్థాపించవచ్చు. భూమి భవనాలు 400 చదరపు మీటర్ల స్థలంలో 100 చదరపు మీటర్ల భవనం అవసరం. విద్యుత్ 10 HP అవసరం. యంత్ర పరికరాలు వాక్యూమ్ షెల్ఫ్ డ్రైవర్, డి హంబీ డైఫర్, హమియర్ మిల్, బ్లెండర్, ప్యాకింగ్ మెషిన్, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ మొదలైనవి పరిశ్రమలకు అవసరమైన యంత్ర పరికరాలు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 25 లక్షల రూపాయలు. అమ్మకాలపై దాదాపు 30% లాభం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.